Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Basu Yatra Tirupai Kapula Agraham. Varahi Yatra Vishayamlo Kapu Samajika Vargamlo Kondaru, Janasena Adhineta Pawan Kalyan Pai Mandutunaru. ఈ నెల 14వ తేదీ నుండి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి వారాహి యాత్ర మొదలవుతున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని కత్తిపూడి గ్రామంలో బహిరంగ సభ జరగబోతోంది. తన యాత్రను పవన్ ఇక్కడి నుండే ఎందుకని మొదలు పెడుతున్నట్లు అన్నదే పెద్ద చర్చనీయాంశమైంది. కొందరు కాపులు చెబుతున్నది ఏమంటే ప్రత్తిపాడు ముద్రగడ పద్మనాభం నియోజకవర్గం కాపుల కోసం ముద్రగడ ఎన్ని ఆందోళనలు ఉద్యమాలు చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కాపుల ఉద్యమం అంటే అందరికీ గుర్తొచ్చేది ముందుగా ముద్రగడ పేరే. అలాంటి ముద్రగడతో పవన్ కళ్యాణ్కు సఖ్యత లేదు. ముద్రగడ ఎవరితోనూ ఎక్కువ కాలం ఇమడలేరు. ఇదే సమయంలో తనకు సమానంగా పక్క వాళ్ళకు పేరొస్తే పవన్ సహించలేరు. ఈ కారణంగానే జనబలం ఉన్న నేతలను పార్టీలోకి రానియలేదట. అందుకనే జనసేనలోకి ముద్రగడ వెళ్లలేదు. పవన్ కూడా ముద్రగడను రమ్మని ఆహ్వానించలేదు. అయితే కాపులంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మాత్రం ముద్రగడనే. ముద్రగడకేమో చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. ఇదే సమయంలో పవన్ మీద ప్యాకేజ్ స్టార్ అనే ముద్ర స్థిరపడిపోయింది. పైగా పాత పంచాయతీల కారణంగా పవన్ అంటే ముద్రగడ మండిపోతున్నారు. అందుకనే పవన్ను ఏమాత్రం ముద్రగడ లెక్క చేయడం లేదు. నిజానికి ఇద్దరి మధ్య ప్రత్యక్షంగా గట్టు తగాదాలేమీ లేకపోయినా ఇద్దరిలోనూ విపరీతంగా ఉన్న ఈగో వల్లే బాగా దూరం పెరిగింది. దాంతో ముద్రగడ తనను గుర్తించడం లేదన్న ఈగో కారణంగానే అకారణంగా పవన్ మండిపోతున్నారట. అందుకనే తన సత్తా ఏంటో చూపాలని ప్రత్తిపాడు నియోజకవర్గంతోనే వారాహి యాత్రను మొదలు పెడుతున్నట్లు కాపులు అనుమానిస్తున్నారు. ముద్రగడను పవన్ టార్గెట్ చేసినట్లుగా కాపుల్లో కొందరు ఫీల్ అవుతున్నారు. వారాహి యాత్ర వ్యవహారం ఏదో జూన్ 14 బహిరంగ సభతో తేలిపోతుంది. ఇక్కడ గనక ముద్రగడను పవన్ టార్గెట్ చేశారంటే అంతే సంగతులు. ముద్రగడ వ్యవహారాన్ని పవన్ టచ్ చేయకపోతే ప్రాబ్లం ఉండదు, లేకపోతే గొడవైపోవడం ఖాయమే.